ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కూడా అలసిపోయి ఇక మేము ఏం చేయలేం బిగ్ బాస్ అంటూ చాలా భావోద్వేగానికి లోనైనట్టు మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటి బయట ఒక్కొక్కళ్ళకి కూడా ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టాడు బిగ్ బాస్. అయితే మొదటిగా వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకి నచ్చిన స్థానాల్లో నిలబడ్డారు. అయితే ఇక మిగిలిన స్థానాలు ఎందుకు వాళ్ళు కాదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. అంటే మొదటి మూడు స్థానాలు కాకుండా మిగిలిన స్థానాలు ఎందుకని మీరు తీసుకున్నారు అంటే, ఇంకా ఒక్కొక్కళ్ళు కూడా మేము ఇంకా దెబ్బలాడుకోలేం, మా వల్ల కాదు బిగ్ బాస్ అంటూ వాళ్ళు చెప్పిన ఒక్కొక్క రీజన్ చూస్తే నిజంగా చాలా కన్నీళ్లు రావాల్సిందే. ఎందుకనంటే ఒక మంచి స్నేహం కుదిరించుకుని ఆ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళకి వాళ్లే వంట చేసుకున్నా, తిన్నా, పడుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఏడ్చినా, నవ్వినా అందరూ కూడా ఆ ఇంటి సభ్యులని ఉంటూ వచ్చారు. అయితే ఎన్నో ఫిజికల్ టాస్క్లు ఆడారు, అలాగే మానసికంగా కృంగిపోయారు. ఇక ఇలాంటి సమయంలో మళ్ళీ ఇంకొక టాస్క్ పెడితే మాత్రం మేము ఆడలేమని, దయచేసి మాకు కొద్దిగా రెస్ట్ ఇవ్వండి అంటూ సోహెల్ దగ్గర నుంచి అఖిల్ వరకు, మోనల్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. మరి చివరాఖరికి ఈ యొక్క గేమ్ ముగిసేసరికి ఆ హారిక అయితే కుప్పకూలిపోయిందండి. నేను ఈ గేమ్ ఆడలేను అని చెప్పింది. తనకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అయితే ఒకవైపు అఖిల్, మరొకవైపు మోనల్ ఇద్దరూ కూడా తనని ఓదార్చే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ అయినా సరే ఒక ఇప్పటి వరకు టికెట్ టు ఫినాలే ఆడించాడు, అంతా బాగానే ఉంది. కనీసం వీకెండ్ కి ఒక్కరోజైనా సరే ఇలాంటి ఒక నువ్వు గొప్ప, నేను తక్కువ, నేను తక్కువ, నువ్వు గొప్ప అనే టాస్క్లు కాకుండా కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ టాస్క్ ఇచ్చుంటే బాగుండేది. వాళ్ళు ఇంటి సభ్యులు విపరీతమైన భావోద్వేగానికి లోన్ అవ్వడంతో తట్టుకోలేకపోతున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా ఆ అమ్మాయిలు ఎవరైతే మోనల్ గాని, ఆర్యానా గాని, హారిక గాని, వీళ్ళ ముగ్గురు కూడా ఫిజికల్ గా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామే అన్న బాధ అయితే వాళ్ళలో ఉంది. మరి ఆ బాధను వాళ్ళు అధిగమించుకోవడానికి బిగ్ బాస్ ఏదైనా చెప్తే బాగుంటుంది.